గాంధీ గారి నాయకత్వంలో ఇంకా అనేక మంది నేతల నాయకత్వంలో మనం ఒక గొప్ప అంటే ఒక బలశాలి అయిన బ్రిటిష్ ని మనం ఈ దేశం నుంచి బయటికి వెళ్ళగొట్టగలిగాం. దానికి కారణం వాళ్ళలాగా మనం ఉపాధులు సంపాదించలేదు, విరంగులు సంపాదించలేదు, కానీ అందరం కలిసాం. అందరము ఒక ఉద్దేశంతో కలిసి సత్యాగ్రహం అన్న పేరుతో, అహింస పేరుతో మనం కలిసి అటువంటి బ్రిటిష్ ను మనం బయటికి తీసుకువెళ్ళగలిగామంటే దానికి ముఖ్య కారణం ఇది మన దేశం. చేశామో అప్పుడు బ్రిటిష్ కూడా బాధపడలేదు. అదే విధంగా మన రాష్ట్రంలో ఈ విధంగా మారిపోయిన రాజకీయాన్ని మార్చాలంటే మనం అందరం కూడా కలవడం చాలా ముఖ్యం. కారణంగా దూరం దూరంగా ఉంటే మనం ఎప్పుడూ విజయాన్ని సాధించలేము. విజయం సాధించాలంటే మన మధ్య ఉన్న అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి మనమంతా కలిసి కనుక పోరాడగలిగితే అప్పుడు ఖచ్చితంగా విజయం మనం తీసుకురాగలంటే పైపైన మాట్లాడితే కుదరదు, మనస్సుల నుంచి మాట్లాడినప్పుడే మార్పు వస్తుంది అన్నది మనం ఒకసారి గమనించుకోగలం. ఎందుకంటే మనం రాబోయే ఎన్నికల్లో వెళ్ళబోతున్నాం, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వెళ్ళబోతున్నాం, మనం మున్సిపాలిటీ ఎలక్షన్లో వెళ్ళబోతున్నాం, కార్పొరేషన్ ఎలక్షన్ వెళ్ళబోతున్నాం. ఇందులో కూడా మనం విజయం సాధించాలంటే మనకున్న స్వార్థం, మనకున్న అపోహలు ఇవన్నీ పక్కన పెడితే తప్ప మనం ఈ బలమైన శక్తులను మనం ఎదుర్కొనలేము అన్నది మనం గమనించాలన్నమాట. అందువల్ల ఈ ఆత్మీయ సదస్సులో నేను మీ అందరికీ కోరుకున్నది ఏంటంటే మనకున్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకున్న విభేదాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒక మార్పు కోసం మనం తీసుకురావాలంటే మనం ఒక కుటుంబం లాగా పనిచేయాలి అన్నది చాలా ముఖ్యం. మద్యం యొక్క బలంతో వస్తే మనం మనోబలంతో వచ్చారని చెప్పాను. వాళ్ళు విభజన రాజకీయాలతో వస్తే మనం కలుపుకొని వెళ్లే రాజకీయాలతో జనసేన వచ్చిందని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు వారసత్వ రాజకీయాలు చేస్తుంటే మనం పౌరసత్వ రాజకీయాలు తీసుకొచ్చాం జనసేన అని చెప్పడం జరిగింది. కాబట్టి మార్పు ఏదైతే మనం కోరుకున్నామో ఆ మార్పును మనం తీసుకొని రాగలిగాం. అంటే రాజకీయాలంటే అనేక సంవత్సరాలు చేయాల్సిన రాజకీయం. రాత్రికి రాత్రే ఎప్పుడు మనం పరిస్థితులను మార్చే ప్రయత్నం చేశాం, విజయం కోసం కాదు మనం మార్పు కోసం చెప్పామని చెప్పి ఇప్పుడే మోహన్ గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు, గెలుస్తానన్న గర్వంతో రాలేదు, ఓడిపోతానన్న భయంతో రాలేదు, మార్పు తెస్తానన్న నమ్మకంతో మేము వచ్చాము అని చెప్పేసి ఆయన ఉల్లేఖించడం జరిగింది అన్నమాట. కాబట్టి మనము అన్న శబ్దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలమన్నమాట. నేను అన్న పదాన్ని మరిచిపోయి మనము అన్న పదాన్ని కనుక మనం నేర్చుకున్నామంటే అప్పుడు మనం అంతా కలిసి పనిచేయగలము అన్నది చాలా ముఖ్యమైన. ఎస్కోడ చరిత్ర చూస్తే మీరు 2009 కానీ 2009 కానీ ఆ తర్వాత ఎన్నికలు కానీ 2014 కానీ చూస్తే మొదట్లో మెజారిటీలు చాలా తక్కువ వచ్చాయి. ఐ థింక్ 2004లో అనుకుంటాను అక్కడ 3000 తర్వాత ఎన్నికల్లో 5000 ఓట్లతో గెలిచారు. మొన్న జరిగిన 2014 ఎన్నికల్లో ఐ థింక్ 28000 మెజారిటీతో వచ్చారన్నమాట. కానీ ఎస్కోడ ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి కూడా పోలింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉండేది. ఒకసారి 81% వచ్చింది, లాస్ట్ ఎలక్షన్లో 85% వచ్చింది, ఈసారి 87 పైన మనం తీసుకురాగలిగాము. 87% దాకా మనం ఇక్కడ పోలింగ్ జరిగింది. అంటే ప్రజలలో చైతన్యం ఉంది అని గమనించాల్సిన విషయం మనం చేశామో ఇటువంటి కలయిక ఈ ముందు కూడా వెళ్ళొచ్చినప్పుడు దాన్ని ఎస్కోడం మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకేసే లీడర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఐకమత్యం ఉంది. మా మిత్రుడు సత్య గారు 2014లో ఎప్పుడైతే కాంగ్రెస్ కు విరుద్ధంగా కూడా గాలులు వీస్తున్నప్పుడు కూడా ఆయన 50,000 ఓట్లు ఇక్కడ తీసుకొస్తే అందులో ముఖ్యంగా ఎస్కోడ వాళ్ళు ఎక్కువ ఓట్లు వేశారు. 28,000 ఓట్లు వేశారంటే అప్పుడు ఏంటంటే వ్యక్తులను చూసి వేసే సంస్కారం మన ఎస్కోడ ప్రజలని అని చెప్పారు. అందుకనే కమ్ముటూరి ప్రకాశం మంత్రులు గారిని కూడా ఎమ్మెల్యేగా నిర్మించిన సంస్కారం సంస్కృతి మన ఎస్కోట నియోజకవర్గంలో మన ప్రజలు కనబడాలి. ఓట్లు వేశాను అంటే అది కూడా ఒక రికార్డుగా నేను భావిస్తాను. ఇటువంటి చైతన్యం ఉన్న ప్రజలని మనం రాబోయే కాలంలో వాళ్ళ సమస్యలను గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి మనం పాటుపడాలి. ముఖ్యంగా సమస్యల గురించి
డిస్కస్ చేయడం జరిగింది. మొదటిది వచ్చేసి జిందా భూములు ఏవైతే తీసుకున్నారో ఆ భూముల్ని మళ్ళా 10 సంవత్సరాల నుంచి భూములు తీసుకుని ఏ పని కోసం అయితే ఆ భూములు తీసుకున్నారో ఆ పనికి ఉపయోగించకపోవడం వల్ల మన భూ సేకరణ చట్టం కింద వాటిని మళ్ళా ఓనర్స్ కి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.